అంతరిక్షంలో ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది. ఇది ఎలా అండ్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు కాపీ ది మ్యాటర్స్ ఛానల్. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రోజు చూసే అంతరిక్షం అబద్ధం, ఎందుకంటే మనం అంతరిక్షం వైపు చూసినప్పుడు చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ ఆ నక్షత్రాలు మిలియన్, బిలియన్ లేదా ట్రిలియన్ కిలోమీటర్స్ లేదా ఇంకా అంతకంటే ఎక్కువ దూరంలోనే ఉండవచ్చు. అయితే ఇవి కాకుండా మన భూమికి చాలా దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవే శాటిలైట్స్. వీటిని స్పేస్ ఏజెన్సీస్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపుతారు. వీటిని మనం చాలా సెక్టార్స్లో ఉపయోగిస్తున్నాం, లైక్ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం, వెదర్ కండిషన్స్ తెలుసుకోవడానికి మరియు జీపీఎస్ కోసం. ప్రతిరోజు శాటిలైట్స్ని ఉపయోగిస్తున్నాం. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన శాటిలైట్స్ 11,330 మరియు దీంట్లో 9,900 శాటిలైట్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఇవి గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి తిరిగేటప్పుడు చాలా శాటిలైట్స్ ఒకదానికి మరొకటి కొలిజన్ జరిగే అవకాశం పెరుగుతుంది. ఇది ఫంక్షనల్ శాటిలైట్స్ని నాశనం చేసి మరింత చెత్తను అంతరిక్షంలో సృష్టిస్తుంది. అంటే భూమిపై మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగా అయితే రోడ్డుపై ట్రాఫిక్ జమ్ అవుతుందో సేమ్ ఇదే విధంగా స్పేస్ ఏజెన్సీస్ శాటిలైట్స్ని లేదా రాకెట్స్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి కొలిజన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అంతరిక్ష సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. నాసా మరియు ఇతర సంస్థలు కొన్ని కొత్త శాటిలైట్స్ని అభివృద్ధి చేస్తూ వాటిని శాశ్వతంగా నాశనం చేసే పద్ధతులను పాటిస్తున్నారు. అంతేకాక శాటిలైట్స్ని మరో ఆర్బిట్కు పంపడం మరియు అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్తను వేరే ప్రాంతాలకు పంపించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. మరియు ఇస్రో ఇంటర్నేషనల్ స్పేస్ డిబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ప్రయోగించే శాటిలైట్స్ కోసం ఇన్యాక్టివ్గా ఉన్న శాటిలైట్స్ని డిఆర్బిట్ చేసి సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం భారతదేశం యొక్క 54 శాటిలైట్స్ అంతరిక్షంలో ఆర్బిట్ అవుతున్నాయి. వీటిలో పనిచేయని శాటిలైట్స్ మినహాయించి గత సంవత్సరం 13 శాటిలైట్స్ని డిఆర్బిట్ చేసి అర్త్ అట్మాస్ఫియర్లోకి తిరిగి ప్రవేశింపజేశారు. ఇలాంటి స్పేస్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.